గుంటూరు జిల్లా పెదనందిపాడు అశోక్ పబ్లిక్ స్కూల్లో 28వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సభలో జయ భారత్రావు, ప్రముఖ కవి బీరం సుందర్రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ పి లక్ష్మీనారాయణ అందిస్తున్న విద్యా సేవలను అభినందించారు. స్కూల్ యాజమాన్యం తరపున వ్యక్తులను, కోలాటం అధ్యాపకులను సన్మానించారు. Ashoka, we call the name of this institution, which was established on June 15, 1991, as Ashoka. Ashoka Education Institution came up with a motto to provide world-class quality education to rural students. We started this institution with 50 students in 1991 and increased it to 900 students. Ashoka Education Institution have teaching and non-teaching staff with hospitality, well electrified, good ventilated, 30 RCC classrooms with good sanitary facilities and has 2 acres of playground, well conditioned buses transporting our students from 20 villages. Kratam varu sthapincharu వారు ఎంఏ చదువుకున్నారు కాబట్టి, అందులో కూడా హిస్టరీ చదువుకున్నారు కాబట్టి అశోకుడు అనేటువంటి చక్రవర్తి పేరిట ఈ స్కూల్ స్థాపించడం వారి యొక్క సదాశయానికి నిదర్శనంగా నేను చెప్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, చరిత్రలో మీరు చదివితే గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు చాలామంది ఉన్నారు. కానీ అశోకుడు లాంటి మానవతావాది, అశోకుడు లాంటి ఉత్తమ పరిపాలకుడు, అశోకుడిలాగా ప్రజల్ని అభిమానించినటువంటి వ్యక్తి మనకి చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. కాబట్టి ఒక గొప్ప చక్రవర్తి పేరుతోటి పాఠశాల స్థాపించడం అనే ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అలాగే ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థానంలో ఉండాలనేది లక్ష్మీనారాయణ గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. క్లాస్మేట్ లక్ష్మీనారాయణ, మరి ఇంత అవిరామ కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ, మరి చదువు నాకు తెలిసి 50 మందితో స్టార్ట్ చేశారు, ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్కి తీసుకురాగలిగేది అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం, మరి ఈ స్థాయికి ఎదగలిగేది. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పురస్కారంలో కూడా ఒక స్టూడెంట్ మా వాళ్ళు ఉంటారు సార్ అని గర్వంగా చెప్తున్నాను, చాలా సంతోషం. మరి ఇదే స్కూల్ నుంచి మెడిసిన్ 5 గురు చదివారు, ఇంజనీరింగ్ అంటే ఇంకా లెక్కలేదు సార్, చాలామంది ఉన్నారు అన్నారు. అంటే నా యొక్క విజన్ ఏంటంటే, ఎవరైనా ఒక్కడైనా సివిల్ సర్వీస్కి ఫ్యూచర్ వెళ్తారని చెప్పి లక్ష్యాలను తయారు చేయమని చెప్పి నేను ఆశిస్తాను. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేది వాళ్ళే, జిల్లాను పరిపాలించేది వాళ్ళే, ఆ స్థాయికి కూడా ఒకళ్ళని ఇద్దరిని తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి నేను నమ్మే సిద్ధాంతం, మేము అప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పోయించేదానికి సమాజంలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఒక విద్యా సంస్థని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శక్తినిచ్చినటువంటి నా గురువు తుల్యులకు ముందుగా పాదాభినందనలు చేసుకుంటూ 28 సంవత్సరాల పాటు అకుంఠితమైన దీక్ష, పట్టుదల, దక్షతతో ఈ విద్యా సంస్థని నిర్వహించుటకు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించడం, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందంతో మంచి ఫలితాలను సాధిస్తూ సమాజంలో ఒక ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ఒక 2-3 మండలాల పరిసర ప్రాంతాల్లో, ఒక 30 విలేజెస్లో అశోక అంటే ఒక మంచి విద్యా సంస్థగా మీ అందరి అభిమానాలకి పాత్రులైనటువంటి మేము. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమీదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమీదే అగ్రస్థానం.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.